ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। మనూరికి బైటూర్లకి రాకపోకలు బిల్కుల్ ఉండేటి కావు బిడ్డా। ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు। వానపడితే చాలు వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచం తోటి సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ। అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే కోస ఈడు చిన్నపాటి బెడ్జ్ వేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తు పెట్టినా కానీ లాభం లేకపోయే సారు। వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి మోకాలు చెప్పలు అరిగిపోయాయి కానీ అసలు ఫాయిదా లేకపోయే సారు। అందరూ చూస్తాం చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తాం అనేటోళ్ళు ఒక్కడు కూడా లేకపోయా సార్। మీరే చూడాలి సారు, అందరూ చక్కగా ఉండండి। బ్రిడ్జి కోసం ఏండ్లకు ఏండ్లు కండల ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం గట్టి పరుగుపార పట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా చెప్పుండ్రి। ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు। మన ఇంట్లో దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం।